नमस्ते श्री सत्या न्यूज़ की स्वागत नेने पद्मावती बुलेटिन मुंदुगा हेडलाइंस విద్యా సంవత్సరం ఆరంభమయ్యే నాటికి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమలులోకి రావాలని ఆదేశించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చల ద్వారా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి నూతన పిఆర్సీతో ఉద్యోగుల వేతనాలు పెరిగాయే తప్ప తగ్గలేదన్న బాలినేని अजमीर खाजा गरीब नवाज दर्गा को चादर पंपना राष्ट्र विद्युत शाख मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी चादर शाहुल हमीद शाजहान संक्षोभ में कूरकोन पोगाकु सागु तग्गिन सागु विस्तीर्ण 68.60 मिलियन किलोल उत्पत्ति अंचना वेस्तुन्न पोगाकु रंग निपुणुलु విద్యా సంవత్సరం జూన్ ఆరంభమయ్యే నాటికి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమలులోకి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని సబ్జెక్టుల వారీగా కూడా ఉపాధ్యాయులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం ప్రకారం ఇప్పటివరకు 19,000 స్కూళ్ల మ్యాపింగ్ పూర్తయింది. దీంతో వీటిలో 22,000 మందికి పైగా టీచర్లకు ఎస్టీల నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ దక్కనుందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలు అన్ని ఫిబ్రవరి చివరి నాటికల్లా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 27,000కు పైగా పోస్టులను భర్తీ చేశామని మరో 12,000 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాలతో సహా ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులన్నీ భర్తీ చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు. డాక్టర్లు గిరిజన ప్రాంతాల్లోనే ఉంటూ వైద్య సేవలు అందించేందుకు అధికారులు ఎలాంటి ప్రతిపాదనలు అందజేసినా గ్రీన్ సిగ్నల్ ఇస్తానని సీఎం ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించే వైద్యులకు ప్రోత్సాహకాలు ఎంత ఇవ్వాలన్న అంశంపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ఆమోదిస్తామని చెప్పారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ఖాళీల భర్తీపై సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చర్చల ద్వారా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. నూతన పిఆర్సీతో ఉద్యోగుల జీతాలు పెరిగాయే తప్ప తగ్గలేదని ప్రస్తావించారు. విద్యుత్ రంగం అప్పుల్లో ఉన్న ఆ సంస్థ ఉద్యోగులకు 4 డిఏలు ఇచ్చినట్టు బాలినేని తెలిపారు. ప్రభుత్వం అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగులకు మేలు చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని తెలిపారు. 2 సంవత్సరాలుగా కరోనా ప్రభావంతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని మంత్రి కోరారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేలా ఉద్యోగులు సహృదయంతో ఆలోచించాలని అన్నారు. ఎంప్లాయీస్ విషయంలో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనుకూలంగా ఉండడం జరిగింది. ఉదాహరణకి ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి 27% అయ్యారు అనేది గత చరిత్రలో ఎప్పుడూ లేదు. అది ముఖ్యమంత్రి గారు రాగానే 27% ఇచ్చారు. అది కూడా దాన్ని ఎంప్లాయీస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి గత 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులను కూడా గమనించాల్సిన అవసరం ఉంది కూడా ఎంప్లాయీస్ని కూడా తెలియజేసుకుంటాము. కానీ చర్చలు ఏమైనా ఉంటే కూడా చర్చలు పిలుస్తూ ఉన్నారు. అందరు చర్చలు కూర్చొని పరిష్కారం చేసుకుంది. అందరూ ప్రభుత్వం ఏమి వ్యతిరేకం కాదు, మీకు ఖచ్చితంగా కూడా న్యాయంగా చేసేదానికి ప్రయత్నం చేయడం. ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రకాలుగా ఆలోచించి అదిగో ఎంప్లాయీస్ కూడా ఆలోచించి మీరు కూడా పరిస్థితులు కూడా గమనించి పోవాలని కూడా ఎంప్లాయీస్ని మరీ కోరుకుంటా ఉన్నా. విద్యుత్ ఉద్యోగులకు డిఏలను కలిపి వేతనాలు ఇచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని మంత్రి బాలినేని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులను ప్రత్యేకంగా పిఆర్సీ ఉంటుందని అన్నారు. దీనిని మార్చిలో ఏర్పాటు చేసి విద్యుత్ ఉద్యోగులకు కొత్త వేతన సవరణ అమలు చేసే విధంగా సీఎం ఆలోచన చేస్తున్నారని తెలిపారు. మా విద్యుత్ ఎంప్లాయీకి సంబంధించి మా కార్పొరేట్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వారికి ఏదైతే పెండింగ్ డిఏలు ఉన్నాయో అవన్నీ కూడా నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. 4 డిఏలు ఒకేసారి ఇవ్వడం జరిగింది. అలాగే పిఆర్సీ కమిటీ కూడా మార్చిలోకి వేయాల్సిన కమిటీని కూడా వేయడం జరిగింది. విద్యుత్ ఎంప్లాయీస్ సంబంధించి
ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేపట్టాం అంటే విద్యుత్ ఎంప్లాయీస్ కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సెపరేట్ అది మా విద్యుత్ సంస్థ అది డిఫరెంట్ కాబట్టి ఆ విద్యుత్ సంస్థ తరపున చెప్తాను ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా చేసేదానికి చేయడం జరిగింది अजमीर लोनी खाजा गरीब नवाज दर्गा प्रत्येक प्रार्थनलु निर्वहिंची राष्ट्र विद्युत शाख मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी अजमीर पंपिना चादरनु बालिनेनी मुख्य अनुचरुलु नवाज दर्गा समर्पिंचारु बालिनेनी श्रीनिवास रेड्डी आयन कुटुंब सभ्युलकु खाजा गरीब नवाज दीवेनलु एल्लवेळला उंडालनि कोरुकुंटु चादर समर्पिंचारु कार्यक्रमंलो प्रमुख कांट्राक्टर महम्मद शाहुल अमीर सेंसार बोर्ड माजी सभ्युलु शेख शाजहान वारी कुटुंब सभ्युलु तदितरुलु पाल्गोन्नारु Super excited to be here. Yeah, blessed to be here. And we have been blessed that we have been getting this invite consistently for over 25 years. Proud of me from Andhra Pradesh, and we pray in front of Khwaja Gareeb Nawaz for his good health, long life, and as well as his leadership. For his constitution and what I was received, what we received from the message which we received from Sri Balineni Srinivas Reddy Garu is he wants to pray for the people of his constituency and also the opportunity to present this and we are very happy that we are being here for the last 25 years and in fact I'm even though I'm from Ongole I live in United States of America. And Khaja ji has blessed me coming here visiting almost for a pretty last 10 consecutive years. And thank you all, thank you for giving this opportunity. आपका नाम? मेरा नाम जाफर है जी, हम अमेरिका से ఉద్యోగులకు మేలు చేసే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఉద్యోగులందరూ మా కుటుంబ సభ్యులేనని మంత్రి తెలిపారు. ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. 2008-2018 నాటికి డిఎస్సిలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి వైఎస్ జగన్ ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. ఉద్యోగులకు మంచి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఏ సమస్య ఉన్నా మంత్రుల కమిటీతో చర్చించాలని మంత్రి తెలిపారు. ఉద్యోగులకు అనుకూలంగా ఏ విషయంలో అయినా కూడా ముందుండి ముఖ్యమంత్రి గారు గత 3 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలే అందుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు కరోనా లాంటి మహమ్మారి మరి ఇబ్బందులు పెట్టి ఆర్థిక వనరులను పూర్తిగా మరి తగ్గించి వేసి ఆదాయం గణనీయంగా పడిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఈ పిఆర్సి మరి అమలు చేసే విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి ముందుగా సంఘాలు ఉద్యోగ సంఘాల వాళ్ళందరూ మరి సంతోషంగా బయటకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత మళ్ళా వాళ్ళు కొన్ని మరి పునరాలోచించుకోవడం తద్వారా తర్వాత కొన్ని ఇంకొక అడిషనల్గా కొన్ని మార్పులు కావాలని చెప్పడం చాలా అందరూ సర్వసాధారణ అందరూ తప్పు పట్టడం లేదు. కానీ దాన్ని ఏ విధంగా వాళ్ళు కూడా భాగస్వాములు ఇది ఫ్యామిలీలో ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి కుటుంబ వ్యవహారంలో ఈరోజు కొన్ని ఇబ్బందులు అయినప్పుడు కొన్ని ఆలోచనల్లో మరి ఏకాభిప్రాయం రానప్పుడు దాన్ని ఏ విధంగా మరి దాన్ని సాల్వ్ చేసుకోవాలి పరిష్కరించుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులకు మాట అంటారు పిల్లలు దానికి భిన్నంగా ప్రవర్తిస్తారు లేకపోతే తల్లిదండ్రులు చెప్పినటువంటివి పిల్లలకు నచ్చకపోవు. ఒకసారి నచ్చకపోవచ్చు, రెండోసారైనా మూడోసారైనా ఆలోచన చేసి అవును కరెక్ట్ మా పేరెంట్స్ మా మంచి కోసమే కదా చేసేది అనే ఒక మార్పు పిల్లల్లోకి వస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం చర్చలకు రమ్మని చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు గత 3 సంవత్సరాల్లో విద్యాశాఖలో చేసినటువంటి కార్యక్రమాలు ప్రమోషన్లు కానివ్వండి, 2008 డిఎస్సి పోస్టులు ఫిలప్ చేయడం కానివ్వండి, మరి పండిట్లకు లాంగ్వేజ్ పండిట్లకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు కానివ్వండి, మంత్లీ ప్రమోషన్స్ కానివ్వండి, వేల సంఖ్యలో ఇచ్చినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు తెచ్చుకొని ఇంకా ఈ వ్యవస్థాగత మార్పులు ఏవైతే చేపట్టున్నామో ముఖ్యంగా ఫౌండేషన్ స్కూల్స్ ద్వారా అదనంగా వేల సంఖ్యలో స్పెషలైజ్డ్ టీచర్స్ కావాలి, స్పెషలైజ్డ్ టీచర్స్ తోటి 3వ తరగతి నుంచి పిల్లలకు విద్యాబోధన చెప్పించాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. చక్కటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారి సమక్షంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గౌరవించి మీరు దయచేసి మరి ఈ యొక్క ఏవైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందో ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ను మరి ఈరోజు దూరం చేసుకోవడానికి ఒక్కసారి
मंत्र मरी तो एर्पट्ठे कमिटी गौरविस्तू चर्चल के रही का रूस रूप मूर्स चर्चितुंदा पाइंट मैं प्रभुत्म पाइंट रेकाभिप्रया वे वरकू यह प्रक्रिय मन वो तद्वारा एवरी इनकन्वीन का इबंध पड़क मन कदम व्यवस्था समाज में ईद मंद प्रजक मरी एक् इबंध पड़क तद्वारा प्रभुत्म मरी यहाँ आलोचना चेक मरी प्रभुत्म बाध्यता कदा अंदर सतोष पड़ा बाध्यता काबटे अंदर बहुत अंदर मन उ आलोचन तो इन मरी उद्योग संघ మరి గుర్తించాలని చెప్పి నేను భావిస్తా సార్ చీకటి జీవోల్ని రద్దు చేయాలని చెప్పేసి చీకటి జీవోలేందబ్బా పగల ఇచ్చింది అది అందరి సమక్షంలో ఇచ్చినవి కదా వాళ్ళు ఒప్పుకున్నవి కదాబ్బా రండి ఇప్పుడు ఆ జీవోలు ఇచ్చినారు 62 ఇయర్స్ ఏజ్ ఎన్హాన్స్మెంట్ జరగడం జరిగింది అవన్నీ వాళ్ళ సమక్షంలో జరిగినవి కదా బాడీ జరిగినవి కాదు కదా కాబట్టి ఇప్పుడు వాళ్ళు దాని మీద వెనకపోతున్నప్పుడు కూర్చుందాం ఎందుకు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి బేస్ లైన్ ఒకటే పట్టుకుంటే కాదు కదా ఒకటే పట్టుకుని జెండా కర్రలా ఊపుతా ఉంటే కాదు కదా అవును హెచ్ఆర్ఏ ఇప్పుడు అలవెన్సెస్ అన్ని ఎక్కడో కొత్తగా సృష్టించింది కాదు కదా ఆ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8% 6% 24% అవన్నీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి స్లాబ్స్ కాబట్టి తద్వారా ఈరోజు ఎక్కువ మంది లబ్ధి పొందలేరు అది ఇదని అంటా ఉన్నారు కాబట్టి దాని గురించి ఆలోచించేద్దాం చర్చిద్దాం దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు ఆల్ ది టీచర్స్ అసోసియేషన్ ఒక్కసారి పునరాలోచించుకోండి మంచిగా జరుగుతున్నటువంటి విద్యా సంవత్సరాన్ని మరి ఈ రోజు ఎంతో జాగృతగా పట్టుకొస్తున్నటువంటి విద్యా సంవత్సరాన్ని డిస్టర్బ్ కానికుండా కాపాడే బాధ్యత మీ చేతిలో ఉంది కాబట్టి ఆలోచించండి ఎన్నో లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ముడిపడింది కాబట్టి ప్లీజ్ కమ్ ఫర్ నెగోషియేటింగ్ టేబుల్ అండ్ ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ యూ అండ్ దెన్ లెట్ అస్ రిజాల్వ్ దీస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అమికబ్లీ మచ్ టు యువర్ సాటిస్ఫాక్షన్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముతున్న రైతుల బ్యాంకు ఖాతాల్లో 4 కోట్ల 69 లక్షల రూపాయలు నగదు జమ చేసినట్లు జేసీకే వెంకటమురళి తెలిపారు 2021-22 ఖరీఫ్ సీజన్ కింద జిల్లాలో ఇప్పటివరకు 16 కోట్ల 37 లక్షల విలువైన 8672 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు మిగిలిన 11 కోట్ల 68 లక్షల రూపాయల నగదు చెల్లింపులకు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చర్యలు తీసుకుంటామని తెలిపారు గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాబురావు తెలిపారు మార్కాపురం మండలం వేములకోట గ్రామ పరిధిలోని గృహ నిర్మాణం లేఅవుట్ పిడి బాబు పరిశీలించారు గృహ నిర్మాణం చేపడితే ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలకు అదనంగా మరో 30,000 రూపాయలు రుణం అందజేయడం జరుగుతుందని తెలిపారు లబ్ధిదారులు వేగవంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారులతో పాటు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు మరి ఇప్పటి వరకు ఎన్ని పిచ్చారు మొత్తం మళ్ళీ సీసీ పరిధిలో మొత్తం ఎన్ని ఇచ్చారు మరి మరి తిరుపూరుకి వస్తారు రమేష్ గారు అది బాగా జరుగుతుంది సో అందరికి ఇచ్చేయాలమ్మా మీరే స్లోగా ఉన్నారు వాళ్ళుగా చెప్పాలి అందరికి మళ్ళీ నేను ఎన్నో వస్తా ఇక నేను ఎంత ఎన్నో వస్తాను వారంలో ఒకరోజు తెచ్చేస్తాను మార్కపురం బుల్టిన్లో విరామం జిల్లాలో పొగాకు సాగు కష్టకాలంలో ఊగిసలాడుతోంది సాగు విస్తీర్ణం తగ్గుముఖం పట్టింది 2021-22 సీజన్కు 46,647 హెక్టార్లలో పంట సాగైంది 68.60 మిలియన్ కిలోల ఉత్పత్తి రావచ్చని అంచనా వేస్తున్నారు దీనికి ప్రతికూల వాతావరణం పరిస్థితులే కారణమని చెప్తున్నారు ప్రతికూల వాతావరణం పొగాకు సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది జిల్లాలో ప్రధానమైన వాణిజ్య పంటగా ఉన్న ఈ పంట సాగు విస్తీర్ణం ప్రతికూల వాతావరణం పొగాకు సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది జిల్లాలో ప్రధానమైన వాణిజ్య పంటగా ఉన్న ఈ పంట సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా ఉత్పత్తిపై కూడా ప్రభావాన్ని చూపనుంది
సాగు ఆలస్యం కావడంతో నాణ్యత సైతం తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లరేగడి తేలిక నేలల్లో మొత్తం మీద గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 750.59 హెక్టార్లు తక్కువగా సాగు చేశారు. మొత్తంగా ఈ సీజన్ పొగాకు రైతుకు కష్టకాలమే. జిల్లాలో 2021-22 పంట సీజన్కు సంబంధించి పొగాకు సాగు విస్తీర్ణం తగ్గింది. అటు నల్లరేగడి నెలలు ఇటు తేలిక నెలల్లో సాగు విస్తీర్ణం కొద్దిమేర తగ్గింది. దీంతో ఉత్పత్తిపై కూడా ప్రభావం పడుతుందని బోర్డు అధికారుల అంచనా. అదే సమయంలో గత ఏడాది డిసెంబర్ మాసంలో 20 రోజులకు పైగా కురిసిన వర్షాలతో మొక్కలు వేయడం బాగా ఆలస్యమైంది. ఇది కూడా దిగుబడిపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. పొగాకు బోర్డు ప్రకాశం రీజియన్ పరిధిలో 11,000 కేంద్రాలున్నాయి. వీటిలో నల్లరేగడి నెలల పరిధిలో వెల్లంపల్లి, ఒంగోలు 1, ఒంగోలు 2, టంగుటూరు, కొండపి వేలం కేంద్రాలున్నాయి. ఈ 5 కేంద్రాల పరిధిలో 2021-22 సీజన్కు 23,325.01 హెక్టార్లలో పొగాకు సాగు చేసుకునేందుకు అనుమతి ఉంది. కానీ ప్రస్తుతానికి 23,015.30 హెక్టార్లలో రైతులు పంటను సాగు చేశారు. అంటే 309.71 హెక్టార్లు తక్కువగా సాగు చేశారు. అదే 2020-21 సీజన్తో పోల్చుకుంటే మాత్రం పెరిగింది. గత ఏడాది 22,014.40 హెక్టార్లలో మాత్రమే సాగైంది. అలాగే తేలిక నేలల పరిధిలో పొదిలి, కనిగిరి, కందుకూరు 1, కందుకూరు 2, కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 26,564.14 హెక్టార్లలో పంట సాగు చేసుకోవచ్చు. కానీ ఇప్పటి వరకు 23,631.71 హెక్టార్లలో మాత్రమే పంటను సాగు చేశారు. అంటే 2,932.43 హెక్టార్లలో తక్కువగా సాగింది. ఇదే గత ఏడాది 25,383.20 హెక్టార్లలో పంట సాగు చేశారు. గత ఏడాదితో పోల్చుకున్నా కూడా తేలిక నెలల పరిధిలో 1,751.49 హెక్టార్ల విస్తీర్ణం తగ్గింది. ఇలా మొత్తం మీద జిల్లాలోని ఎస్బీఎస్, ఎస్ఎల్ఎస్ పరిధిలోని 11,000 కేంద్రాల్లో 49,889.15 హెక్టార్లలో పొగాకు పంట సాగుకు బోర్డు అనుమతి ఉంది. అయితే ఈ ఏడాది 46,647.01 హెక్టార్లలో సాగింది. 3,242.14 హెక్టార్లు తక్కువ సాగింది. ఇదే గత ఏడాదిలో జిల్లాలో 47,397.60 హెక్టార్లు సాగింది. గత ఏడాదితో పోల్చినా కూడా 750.59 హెక్టార్లు తక్కువగా సాగు చేశారు. సాగు విస్తీర్ణం తగ్గడం, దాదాపు నెల రోజులుగా పైగా ఆలస్యంగా పంట సాగు చేయడం వల్ల ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి భారీగా తగ్గుతుందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. 2021-22 సీజన్కు జిల్లాలో 78.81 మిలియన్ కేజీల ఉత్పత్తిని అమ్ముకునేందుకు అనుమతి ఉండగా ఈ ఏడాది 68.60 మిలియన్ కేజీ ఉత్పత్తి మాత్రమే వస్తుందని అంచనా వేశారు. ఇదే గత ఏడాది 71.69 మిలియన్ కేజీల వరకు విక్రయించారు. అంటే గత ఏడాది ఉత్పత్తి కూడా వచ్చే అవకాశం లేదని భావిస్తున్నారు. అలాగే వర్షాల ప్రభావం ఉత్పత్తితో పాటు క్వాలిటీపై కూడా పడుతుందని అధికారులు తేల్చారు. ప్రధానంగా అధికంగా వర్షాలు కురిసిన ప్రాంతాల్లో క్యూరింగ్లో నాణ్యత తగ్గుతుందంటున్నారు. మొత్తం మీద బ్రెటై గ్రేడ్ 40% వరకు ఉండవచ్చని, మిగిలినది మీడియం, లో గ్రేడ్ ఉత్పత్తులు వస్తున్నాయని చెబుతున్నారు. అదే గత సీజన్లో 45% వరకు బ్రెటై గ్రేడ్ పొగాకు ఉత్పత్తులు వచ్చాయి. మొత్తం మీద ప్రతికూల వాతావరణం పొగాకు రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. సీజన్ వేలాన్ని వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆర్ఎస్ వేణుగోపాల్ తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో వేలం ప్రక్రియ ఇంకా ముగియలేదు. అక్కడ ముగిసిన వెంటనే ఇక్కడ వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనివల్ల ధరలపై కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. పరుచూరిలో కేసు విషయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న తన్నీరు శ్రీనుకు కరోనా సోకడంతో చికిత్స కోసం రిమ్స్కు తీసుకురాగా గురువారం అర్ధరాత్రి తప్పించుకుని పారిపోయాడు. జీజీహెచ్ అవుట్ పోస్ట్ పోలీసులు వన్ టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రిమాండ్ ఖైదీ తెలుగు రాష్ట్రాల్లో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.
రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం ఉద్యోగులు చేపట్టిన చెలో విజయవాడ విజయవంతం కావడంతో తదుపరి కార్యాచరణపై పీఆర్సీ సాధన సమితి నాయకులు దృష్టి సారించారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన దశలవారి ఆందోళనలో భాగంగా శనివారం అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులు ఆయా శాఖలకు సంబంధించిన యాప్ అప్లోడ్ను బహిష్కరిస్తారు. ఉద్యోగులందరూ ఆ రోజు విధుల్లోకి వెళ్లినా ఎటువంటి పనిచేయరు. ఆ రోజున ప్రభుత్వానికి యాప్ల ద్వారా పంపించాల్సిన సమాచారం మొత్తాన్ని నిలుపుదల చేస్తారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. దీంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దేశభక్తిని పుణికిపుచ్చుకున్న ఎందరో త్యాగధనులు అంతిమంగా భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యం తీసుకురావడానికి కృషి చేశారని చారిత్రాత్మక సాంస్కృతిక విశ్లేషకులు పి జనార్దన్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర అమృతోత్సవాలలో భాగంగా ఒంగోలు రైస్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. దేశభక్తి పట్ల తమకున్న ప్రాధాన్యతను ప్రతిబింబించడం కోసం పుట్టినరోజు వేడుకలను ఒక వేదికగా వినియోగించాలని రైస్ గ్రూప్ చైర్మన్ ఇస్కాల చిన రంగనాథర్ పిలుపునిచ్చారు. దేశభక్తి పట్ల తమకున్న ప్రాధాన్యతను ప్రతిబింబించడం కోసం పుట్టినరోజు వేడుకలను వేదికగా వినియోగించాలని రైస్ గ్రూప్ చైర్మన్ ఇస్కాల చిన్న రంగమన్నార్ పిలుపునిచ్చారు. సమాజ సేవ కోసం విద్యార్థులు వినోదం కోసం చేసే ఖర్చుల్లో కొంత వినియోగిస్తే అలాంటి వేడుకలకు పూర్తి అర్థం చేకూరుతుందన్నారు. చిన్న చిన్న దేశాలు కూడా దేశభక్తిని చాటడంలో ముందున్నాయని రైస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ మార్గదర్శనం చేశారు. చీఫ్ అడ్వైజర్ సిద్ధ ప్రవళిక, డాక్టర్ విజయ్ భాస్కర్ సమన్వయకర్తలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమం అనంతరం వక్త జనార్దన్ ను ఘనంగా సన్మానించారు. అంత గొప్ప దేశాన్ని చరిత్రని మనకి ఈ దేశం ఎందుకు పనికిరాని దేశం. ఈ దేశంలో గొప్పవాళ్ళు ఎవరు పుట్టలేదు. అలెగ్జాండర్ గొప్పవాడు, అక్బర్ గొప్పవాడు, డల్హౌసీ, విలియం బెంటిక్స్, రాబర్ట్ క్లైవ్ గొప్పవాళ్ళు, ఈ దేశంలో ఎవరు గొప్పవాడు పుట్టలేదు అని మన చరిత్రని వక్రీకరించి చిత్రీకరించారు. యూరోపియన్స్ కి 15th century వరకు కూడా భూమి గుండ్రంగా ఉందనే విషయం తెలియదు. కొలంబస్ నేను భారతదేశం కనుక్కుంటాను అని చెప్పి వాళ్ళ దేశ రాజుల దగ్గర వెళ్ళి మొరపెట్టుకుంటే, ఇలా సముద్రం మీదుగా కొంత దూరం ప్రయాణం చేస్తే భారతదేశం వస్తుందని చెప్తే, ఒరే మూర్ఖుడా, అలా సముద్రం మీద వెళ్తే నువ్వు బుడుక్కని పడిపోతావు కిందకని చెప్పారు. అతను అంటే భూమి గుండ్రంగా ఉందని తెలియదు వాళ్ళకి. క్రీస్తు శకం 473లో, అది మళ్ళీ చెప్తారు, 1743లో కోపర్నికస్ భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. అతన్ని శిక్షించి చంపేశారు. ఎందుకని, మన పవిత్రమైన మత గ్రంథం ఏమి చెప్పుచుండేను, భూమి బల్లపరపుగా ఉన్నదని చెప్పుచుండవే కదా. నేనేమి చెప్పుచుంటేవి, భూమి గుండ్రంగా ఉన్న పవిత్ర గ్రంథము వ్యతిరేకంగా మాట్లాడుతుంది, అందుకని ఇతను చంపివేయడి అన్నారు. చంపేశారు. వేసవి సీజన్లో జిల్లాలో అత్యధికంగా 142 నుంచి 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని విద్యుత్ శాఖ ఎస్ఈ కేవీజీ సత్యనారాయణ తెలిపారు. వేసవిలో ఇంకా వినియోగం పెరుగుతున్నట్లు వివరించారు. విజయవాడలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి అంతరాయాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ప్రస్తావించారు. సమస్యను వెంటనే పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు.
పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్ష ప్రత్యేక జిల్లా ఏర్పాటైన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం జిల్లా సాధనలో జిల్లా మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్ చొరవ చూపాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎస్కే సైదా, జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్, అందే నారసయ్య తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఎలాగైనా సాధించాలి, ఈ ప్రాంతానికి మంచి జరిగేలా చూడాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ఉద్యమాన్ని చేపడతా ఉన్నా. మీరేం చేయవద్దు, మీకు అన్ని రకాలుగా అడగకుండా మీకు ఏదేం చేస్తాం, మీకు ఎంత పరిస్థితుల్లో చేసి చూపిస్తామని చెప్పి మాటలు చెప్పినటువంటి ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా తామర పురుగు మిర్చి పంటను తొలిచేస్తుండగా ఇప్పుడు కంది పంటకు కూడా కష్టాలు వచ్చాయి. కందికి పట్టిన నంది పురుగు పంటను పీల్చి పిప్పి చేస్తోంది. ఎన్ని పురుగు మందులు చల్లినా రోజు రోజుకి విస్తరిస్తుండటంతో కంది పంటకు వెర్రి తెగులు సోకింది. పూతను పిందెను ఎక్కడికక్కడ రాల్చేస్తుంది. దీంతో ఎన్నడూ లేని విధంగా లక్షల ఎకరాల్లో కంది సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 60% పంట పాడైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కందుల మార్కెట్లో ఆశాజనకంగా ఉండటంతో ఈ సీజన్లో కూడా రైతులు కంది పంట సాగువైపు మొగ్గు చూపారు. దాదాపు అన్ని జిల్లాల్లో కంది పండిస్తున్నట్టుగా ప్రకాశం, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాలో కంది సాగు విస్తీర్ణం బాగా అధికం. అన్ని జిల్లాల్లో వెర్రి తెగులు దెబ్బకు పూత పింద నిలవకపోవడంతో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుందని రైతులు అంటున్నారు. కంది సాగును అధిక విస్తీర్ణంలో కౌలు రైతులే సాగు చేస్తుంటారు. ఎకరాకి కౌలు 10,000 నుంచి 12,000 దాకా చెల్లిస్తారు. సాగు వ్యయం మరో 15,000 దాకా ఉంటుంది. ఎకరాకు 27,000 పెట్టుబడి పెట్టి సాగు చేసినా అంతా వెర్రి తెగులు కబులుస్తోందని రైతులు వాపోతున్నారు. ఎన్ని రకాల పురుగు మందులు వాడినా, వ్యవసాయ రంగ నిపుణులు అందించిన సూచనలు అన్నింటినీ పాటించినా తెగులు పోవటం లేదంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద పెట్టుబడి వ్యయం సుమారు 1,000 కోట్ల రూపాయల దాకా నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మిర్చికి పట్టిన తామర పురుగు నివారణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపించిన విధంగానే కంది పంటపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు అభ్యర్థిస్తున్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఏకరూప చీరలు ధరించి కోలాటం చేశారు. ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో వాసవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడంతో పాటు 102 కలశాలతో మహిళా భక్తులు అభిషేకించారు. వాసవి అమ్మవారు అగ్నిప్రవేశం చేసిన రోజు సందర్భంగా అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి దాస్య సాహిత్య సౌజన్యంతో శ్రీ వాసవి కోలాట భజన మండలి సభ్యులు పువ్వాడ లక్ష్మి, లావణ్య, ఊటుకూరి శ్రీలేఖ, జిల్లా నళిని కుమారి, చెక్క రమాదేవి తదితరులు పాల్గొన్నారు. హరే శ్రీనివాస. అందరికీ మేము దాస సాహిత్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున శ్రీ వాసవి కోలాట భజన మండలి భక్త బృందం నమస్తే అండి. మేము ఇవాళ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారికి ఈ చిన్న సేవ చేయాలని సంకల్పం చేసుకున్నాము. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ కొంచెం పర్వాలేదు, పరిస్థితుల ప్రభావం లేకుండా ఏదో అమ్మవారికి సేవ చేస్తున్నాం. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అంటే 102 గోత్రీకుల కుటుంబాలు అమ్మవారితో ఈ రోజున అగ్నిప్రవేశం చేసిన రోజు. అందుకనే వైశ్యకుల దేవతగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విరాజిల్లుతున్నది. ప్రతి
ఊరు వాడ అన్ని చోట్ల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిగుండ ప్రవేశపు రోజు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా వాసవి హోమం జరిగింది. సాయంత్రం అమ్మవారికి ఈ చిన్న సేవ మానించి జై వాసవి. బులెటిన్లో విరామం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, దాని నివారణకు చికిత్సను ప్రోత్సహించడానికి ప్రతి ఏటా ఫిబ్రవరి 4వ తేదీని అంతర్జాతీయ క్యాన్సర్ నిరోధక దినంగా గుర్తించబడింది. 2008వ సంవత్సరంలో ప్రతిపాదించబడిన వరల్డ్ క్యాన్సర్ డిక్లరేషన్ లక్ష్యాలకు మద్దతుగా యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రపంచ క్యాన్సర్ దినం యొక్క ప్రాథమిక లక్ష్యం క్యాన్సర్ వల్ల కలిగే అనారోగ్యం మరియు క్యాన్సర్ వల్ల జరిగే మరణాలను గణనీయంగా తగ్గించడం, క్యాన్సర్ నుండి నివారించగల బాధలను అంతం చేయగలిగేలా అంతర్జాతీయ సమాజాన్ని కూడగట్టడానికి ఒక అవకాశం, క్యాన్సర్ బారిన పడిన వారికి ఆత్మస్థైర్యం నింపేందుకు మద్దతుగా మేమున్నామంటూ ధైర్యం చెప్పడానికి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఆయా దేశాల ప్రభుత్వాలు, సంస్థలు గుర్తించాయి. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ఆధ్వర్యంలో వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ యొక్క ప్రభావం మరియు ఇతర హానికరమైన ప్రభావాలను తగ్గించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మనవంతుగా పొగాకు, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం, సరైన శారీరక శ్రమతో ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని ఆంకాలజీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే క్యాన్సర్ బారిన పడి బయటపడిన వారి అనుభవాలను పంచుకోవడం ద్వారా క్యాన్సర్ బాధితులు భావోద్వేగ మద్దతును పొందవచ్చు. ఈ క్యాన్సర్ అనేది మానవ శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటారు. పురుషుల్లో అయితే ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్, లివర్ క్యాన్సర్ బాధితులు ఎక్కువగా ఉంటారని నివేదికలు సూచిస్తున్నాయి. పూర్వం క్యాన్సర్ అనే అనుమానం రాగానే చెన్నైలోని అడయార్ హాస్పిటల్కి వెళ్లేవారు. ఇప్పుడు హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళుతున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే చేతులు కాలాక ముందే అప్రమత్తంగా ఉండడం మేలు అనే నానుడి క్యాన్సర్కు వర్తిస్తుంది. అందుకోసం క్యాన్సర్కు కారణమయ్యే అలవాట్లకు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. మాంసాహారంతో పోలిస్తే వృక్షజాతికి చెందిన ఆహారం క్యాన్సర్ నుంచి ఎక్కువ రక్షణ కల్పిస్తుందని, తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, కార్బోహైడ్రేట్స్తో కూడిన అధిక క్యాలరీలు అందించే పదార్థాలను తగ్గించి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలను పరిమితంగా తీసుకోవాలని పేర్కొన్నారు. శరీరంలోని కొన్ని భాగాల క్యాన్సర్ కారకాలు అధిక బరువు కూడా ఒకటని, కాబట్టి ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇక మహిళలకైతే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి రక్షణ కోసం HPV వ్యాక్సిన్, లివర్ క్యాన్సర్కు కారణమయ్యే Hepatitis B వ్యాక్సిన్ చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. ఇక క్యాన్సర్ను ముందుగానే కనిపెట్టగలిగే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అత్యవసరమని ఆంకాలజిస్టులు చెబుతున్నారు. పెద్ద ప్రేగు, రొమ్ము, గర్భాశయ ముఖద్వారంతో పాటు పలు రకాల క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు పరీక్షల ద్వారా ఎంతో ముందుగానే కనిపెట్టే వీలుందని వైద్యులు నిర్ధారిస్తున్నారు. కాబట్టి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలతో పాటు ఈ పరీక్షలు కూడా చేయించుకోవడం చాలా మంచిదని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా క్యాన్సర్ చరిత్ర కలిగిన కుటుంబీకులు తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఈరోజు ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అసలు ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది మనకి 2000 సంవత్సరంలో ప్రారంభమైందండి. ఆ 2000 సంవత్సరంలో ప్యారిస్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న మనం వరల్డ్ క్యాన్సర్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ప్రతి సంవత్సరము ఒక డిఫరెంట్ థీమ్తో వస్తూ ఉంటాము. ఇప్పుడు వచ్చేసరికి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఈ కేర్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఫిల్ చేయడం. మనకి ఇప్పుడు కేర్ గ్యాప్ అంటే ఇప్పుడు మనకి చాలా సోషో ఎకనామిక్ అంటే సామాజిక అదేవిధంగా ఆదాయ పరంగా ఉన్నటువంటి ఈ లోటుపాట్లని ఎలా ఫిల్ చేయాలనేది ఈ సంవత్సరం థీమ్.
టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్, ఈ గుట్కా తినడం కానీ అదేవిధంగా టొబాకోని మనం స్మోక్ చేయడం వల్ల కానీ మోస్ట్ కామన్గా మనకు వచ్చేది నోటు క్యాన్సరు, ఆ తర్వాత లంగ్ క్యాన్సరు. ఈ రెండింటిని ప్రివెంట్ చేయాలి, ఈ రెండింటిని రాకుండా ఉండాలి అంటే మనం ఈ గుట్కా తినడం ఆపేయడము, దాని తర్వాత స్మోకింగ్ చేయడం ఆపేయడం అనేది చాలా ముఖ్యం. అదేవిధంగా ఆల్కహాల్, ఆల్కహాల్ కూడా నోటు క్యాన్సర్ని కాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నోటు క్యాన్సరే కాకుండా ఆల్కహాల్ స్టమక్ క్యాన్సర్, పొట్టలో క్యాన్సర్, తర్వాత లివర్ క్యాన్సర్, ఈ అన్నిటికీ కూడా ఆల్కహాల్ కారణం అవుతుంది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నిర్దేశం మేరకు మార్చి 12న జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పివి జ్యోతిర్మయి తెలిపారు. లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, కుటుంబ సంబంధిత వివాదాలు, చెల్లని చెక్కు కేసులు, రోడ్డు ప్రమాద పరిహార కేసులు, బ్యాంకుల రుణ సంబంధిత వివాదాలు, ఫ్రీ లిటిగేషన్ కేసులు ఉంటాయని తెలిపారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే సత్వరం న్యాయం జరుగుతుందని తెలిపారు. త్రిపురాంతకం ఎస్ఐగా జీవీ సైదులు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బాధ్యతలు చేపట్టారు. తమ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు, ప్రభుత్వ నిబంధనలు తూచా తప్పకుండా అమలయ్యేలా చూస్తానని చెప్పారు. త్రిపురాంతకంలో కొద్దిగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యను కూడా పరిష్కరిస్తానని తెలిపారు. అదేవిధంగా అసాంఘిక శక్తులు, అక్రమంగా మద్యం అమ్మేవారిని ఉపేక్షించమని హెచ్చరించారు. మొన్న 28వ తారీఖు జరిగిన ఎస్పీ మేడం గారు చేసిన బదిలీలో నేను ఇక్కడికి ఈరోజు ఛార్జ్ చేసుకోవడం జరిగింది. నేను గతంలో నా ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మార్కప్ రూరల్లో ఫస్ట్ పోస్టింగ్ చేశాను. అక్కడ నుంచి కొన్ని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ చీరాల వంట బదిలీకి వెళ్ళాను. అక్కడ నుంచి గత 1.5 ఇయర్ 18 నెలలుగా రుణమూర్పు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించి ఈరోజు త్రిపురాంతకం పోలీస్ స్టేషన్లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ త్రిపురాంతకం మండలానికి సంబంధించి ఇక్కడ ఏవైతే ట్రాఫిక్ సమస్య ఉందని చెప్పేసి మనం చెప్పారు. దాన్ని కూడా మేము ఈవినింగ్ టైంలో కొంచెం రిపేర్ చేయడానికి. ఒంగోలు నగరంలోని హెచ్సిఎం జూనియర్ కళాశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగంలో ఉన్న ఆటోను ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను సర్వజన ఆసుపత్రికి తరలించారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు రోడ్లో నివాసముంటున్న చైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని వాణి ఇంటర్ ఫీజు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రవాసాంధ్రుడు రాజేష్, ఎస్కే సాయి, గుంటుపల్లి శ్రీనివాసరావు సహకారంతో బాలికకు 15,000 రూపాయలు అందజేశారు. ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెల్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షులు మధు, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ ఎస్కే సర్దార్లు నగదును అందజేశారు. వెంకటలక్ష్మి, శివం ఆర్థిక పరిస్థితిని గమనించి ట్రస్ట్ చేయూతను అందించడం అభినందనీయమని మారెల్ల సుబ్బారావు అన్నారు. ఎంతో మంది పేదలకు నిత్యం సహకారం అందిస్తోంది గొప్ప విషయమని కొల్లా మధు అన్నారు. ఈ కార్యక్రమాలు నేరెళ్ల శ్రీనివాస, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో చదువుకు సహకరిస్తామని చెప్పారు. అనుబ్రోల్ మేరీ టెన్త్ క్లాస్లో 600 కి 599 మార్కులు సంపాదించుకుంది. అంత బ్రిలియంట్ స్టూడెంట్కి తను తండ్రి ఆటో డ్రైవర్ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో మారెల్ల సుబ్బారావు గారు సంప్రదిస్తే మారెల్ల సుబ్బారావు గారి ద్వారా ఈ విషయం మనకు తెలిసి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళకి పిలిచి నిజాలు కనుక్కొని చైతన్య కాలేజీకి డబ్బులు కట్టడానికి మనం ప్రవాస బాధితులైనటువంటి రాజేష్ గారు, సాయి, ఎస్కే శ్రీనివాసరావు గారితో మాట్లాడి 18,000 వసూలు చేయడం జరిగింది. లారీల కుంట్లో నివసిస్తున్న ఈ అనుభవాలు మేలి 10వ తరగతిలో మంచి మార్కులు వచ్చినాయి. బాగా చదువుతుంది ఈ అమ్మాయిని. చైతన్య కాలేజీలో సెకండ్ ఇయర్ ఈ అమ్మాయి చదువుతూ ఉంది. ఫీజు కట్టలేని స్థితిలో కరోనా కారణంగా వాళ్ళ కుటుంబం ఇబ్బందులు పాలయ్యి మన సూర్యశ్రీ ట్రస్ట్ దగ్గరికి రావడం జరిగింది. సర్దార్ భాష ద్వారా ప్రభాత భారతి సహకారంతో ఈ అమ్మాయికి అవసరమైన ఫీజు 18,000 రూపాయల డబ్బులు ఈరోజు ట్రస్ట్ కార్యాలయంలో అందజేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ అమ్మాయి ఉన్నత చదువులకి మండవ మురళీకృష్ణ గారి ద్వారా మంచి అవసరమైన మా మిత్రుడు మారెళ్ళ సుబ్బారావు సహకారంతో సిరి
చార్టబుల్ ట్రస్ట్ సర్దార్కి చెప్పడం, సర్దార్ ఒకసారి పరిశీలన చేసి అమ్మాయికి కట్టాల్సిన 18,000 రూపాయల్ని ఈ చార్టబుల్ ట్రస్ట్ తరపున ఈరోజు అందజేయడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో కూడా అమ్మాయి ఇంకా బాగా మెరుగైన చదివి హయ్యర్ దీంట్లోకి వెళ్ళగలిగితే దాన్ని కూడా మండవ మురళీకృష్ణ గారు చైర్మన్ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా ఈ అమ్మాయికి అదనంగా ఏదైనా పుస్తకాలు ఇతర ఏమన్నా ఉన్నా కూడా దాన్ని సర్దారు ఇస్తానని హామీ. చీమకుర్తి తహసీల్దార్ పిన్నిక మధుసూదనరావు సతీమణి, పిన్నిక సావిత్రి పుట్టినరోజు సందర్భంగా ఎస్కేఆర్ బదిరిల్ల పాఠశాల విద్యార్థుల నడుమ వేడుకలను జరిపారు. పిల్లల మధ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తహసీల్దార్ మధుసూదనరావు సావిత్రి చేతుల మీదుగా పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ పిల్లలకు అనేది మనోధైర్యాన్ని నింపినందుకు మధుసూదన్ సార్ గారికి అయితేనేమి, అలాగే శ్రీమతి సావిత్రి మేడం గారికి అయితేనేమి, మా పాఠశాల యాజమాన్యం తరపున, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల తరపున ప్రత్యేకంగా అభినందన. ఒక్క ముక్క వేసుకుంటారండి సార్, ఉంటే మళ్ళీ వేద్దాము సార్. మళ్ళీ నాగులుపలపాడు మండలం కళ్లగుంట గ్రామానికి చెందిన అత్తింటి జనార్దనరావు కుమారిల కుమారుడు కోటేశ్వరరావు సిబి సిండ్రోమ్ వ్యాధితో 7 నుంచి మంచం పట్టాడు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోటేశ్వరరావు అకస్మాత్తుగా వ్యాధి బారిన పడ్డాడు. నిరుపేద కుటుంబం కావడం వైద్యానికి అయ్యే ఖర్చు భరించలేకపోతున్నారు. ఇప్పటికే 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ ఆశించిన ఫలితాలు లేవు. సూర్యసిరి దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఎస్కే సర్దార్ ప్రవాసాంధ్రుల ద్వారా 25,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. గౌరవాధ్యక్షులు మండువ సుబ్బారావు, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్ల మధు, నేరెళ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. మన ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం కండ్లగుంట గ్రామానికి చెందినటువంటి అత్తింటి జనార్దనరావు కుమారి దంపతుల కుమారుడైనటువంటి కోటేశ్వరరావు 100,000 మందిలో ఏ ఒకరిద్దరికో వచ్చినటువంటి జీబీ సిండ్రోమ్ అనేటువంటి వ్యాధితోటి బాధపడతా ఉన్నాడు. దానిని పేపర్లో రావడంతో మన ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా స్వయంగా ఆ గ్రామానికి వెళ్ళి ఆ తల్లిదండ్రులను కలుసుకొని వాళ్ళ యొక్క అబ్బాయి పరిస్థితిని విచారించి వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన ట్రస్ట్ ప్రముఖుల ఆధ్వర్యంలో 20,000 రూపాయలని ట్రస్ట్ సహాయంగా అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అబ్బాయికి మరింత సహాయం అందేలాగున ట్రస్ట్ తరఫున కృషి చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. మనం తెలియ జబ్బు వచ్చింది, అందరూ సహాయం చేయమని కోరుతున్నాము. 9 నెలల నుంచి ఇది 9 వెళ్ళిపోయి 15 నెలలు జరుగుతుంది అనుకుంటా. 14 లక్షలు మీబోడు మారాదని అడిగి తెచ్చుకొని అప్పు తెచ్చుకొని ఖర్చు పెట్టాము. ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం కరెంటు కోతలతో ఎమర్జెన్సీ అయితే పేషెంట్లకు నరకం కనిపిస్తుంది. అత్యవసర విభాగాల్లో అయితే వైద్య సేవలు అందక పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. రాత్రి బత్తిన మారయ్య అనే వ్యక్తి యాక్సిడెంట్ కావడంతో ఆసుపత్రికి వచ్చినప్పుడు పేషెంట్కు వైద్య సహాయం అందించడంలో ఇబ్బందులు కలిగాయి. కరెంటు లేకపోవడంతో సెల్ ఫోన్ లైట్ వెలుగులోని బాధితుడికి వైద్యం అందించారు. జనరేటర్ సౌకర్యం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యుత్ నిరంతరాయంగా ఉండేటట్లు చూడాలని రోగుల బంధువులు కోరుతున్నారు. చీమకుర్తి కారు మంచి మేజర్ కాల్వ వద్ద జరిగిన ప్రమాదంలో లారీ కాల్వలో పడింది. కంటైనర్తో వెళుతున్న లారీ అదుపు తప్పడంతో సాగర్ కాల్వలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పొదిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రారంభించిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. 3వ రోజు దీక్షలో జేఏసీ నాయకులు చిట్టూరి బాదుల్లా,
ఎర్రగుంట్ల నాగేశ్వరరావు, మర్రిపూడి చెన్నకేశవులు, గంగవరపు జీవయ్య, గంగవరపు నాగులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. విద్యా సంవత్సరం ఆరంభమయ్యే నాటికి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమలులోకి రావాలని ఆదేశించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. చర్చల ద్వారా ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన రాష్ట్ర విద్యుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. నూతన పీఆర్సీతో ఉద్యోగుల వేతనాలు పెరిగాయే తప్ప తగ్గలేదన్న బాలినేని. అజ్మీర్ లోని ఖాజా గరీబ్ నవాజ్ దర్గాకు చాదర్ ను పంపిన రాష్ట్ర విద్యుశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. చాదర్ ను తీసుకువెళ్లిన షాహుల్ హమీద్ షాజహాన్. సంక్షోభంలో కూరుకుపోయిన పొగాకు సాగు తగ్గిన సాగు విస్తీర్ణం 68.60 మిలియన్ కిలోల ఉత్పత్తి అంచనా వేస్తున్న పొగాకు రంగ నిపుణులు.